ఓ ప్రాంతం అంతా ఎందుకు ఎత్తాడు అందులో? అక్కడ అవతల పక్కన ఎర్రనాయుడు లాంటి ముదురుండే, అశోక్ గజపతి రాజు ముదురుండే, జిల్లాకు ఒక ముదురుంటే ఆ ముదురుకే ఇవ్వాలి ఆయన. చంద్రబాబు నాయుడుకి ఉండేటువంటి టాలెంట్ ఏంటంటే మెంటాలిటీ. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నటువంటి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జిల్లాకు ఒక నాయకుడి చేతిలో పార్టీని పెట్టేవాడు. లైక్ మీకు కర్ణం బలరాం ప్రకాశం జిల్లా, కోడెల శివప్రసాద్ గుంటూరు జిల్లా, దేవినేని నెహ్రూ కృష్ణా జిల్లా, అట్లాగా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క నాయకుడి చేతిలో పెట్టేవాడు. మీకు పరిటాల రవి అనంతపురం జిల్లా, ఇట్లా వాళ్ళ చేతుల్లో నడిచేది. వీళ్ళేంటి ఓ రకంగా రౌడీ శక్తులు, ఫ్యాక్షన్ శక్తులు, డబ్బు వీళ్ళే సమకూరుస్తారు, మిగతా నియోజకవర్గాలందటి మీద ఆధిపత్యం వీళ్ళకే ఉంటుంది. కాకపోతే ఆయా నియోజకవర్గంలో పట్టున్న వాళ్ళని వీళ్ళు ఎంచుకుని టికెట్లు ఇప్పించి గెలిపించుకునేవాడు. ఆ బాధ్యత అంతా వాళ్ళకి అప్పచెప్పేసేవాడు. ఎన్టీ రామారావు ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్లను పెట్టినట్టు అనమాట. జిల్లాకు డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేసిన స్టాక్ హెడ్ అనమాట, పెద్ద కంపెనీ. ఈయన ఏం చేశాడంటే దాన్ని డీసెంట్రలైజ్ చేసేసాడు చంద్రబాబు నాయుడు. ఈయనట్ట జిల్లా గ్రిప్ ఎవ్వరికి ఇవ్వాల. ఎందుకు అంటే తనకి దెబ్బ అవుతుంది. ఎందుకంటే తన పార్టీని తీసుకున్నాడు, పార్టీ పెట్టినోడు కాదు. పార్టీని తీసుకున్నోడు ఇప్పుడు రేపొద్దు నీళ్ళు ఎవరైనా అడ్డం తిరిగితే తిరిగారు అప్పట్లో. ఇప్పుడు అప్పట్లో ఎవరు పరిటాల రవి అడ్డం తిరిగాడా? దేవినేని నెహ్రూ అడ్డం తిరిగాడా? గోరంట బుచ్చి చౌదరి లక్ష్మీపార్వతి వెనకాలే ఉన్నాడా? అట్లాగా ఆ ఎవరైతే ఆయా జిల్లాలో, అప్పట్ల గోరంట బుచ్చి చౌదరి గోదావరి జిల్లా అంతా చూసుకున్నాడు, దేవినేని నెహ్రూ కృష్ణ అంతా చూసుకున్నాడు, అనంతపురం ఇతను ఇతను చూసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు తనకి ఏకమేకయ్యి అక్కడంతా ఇబ్బంది పెట్టారు కాబట్టి, ఎన్టీఆర్ నుంచి పార్టీ తీసుకున్నప్పుడు తనకి మింగుడుపాడనీయకుండా చేశారు కాబట్టి, ఆయన అట్లాగ జిల్లా ఒకళ్ళ గ్రిప్పు కాకుండా నియోజకవర్గాల వారీగా ఎంకరేజ్ చేయడం బిగిన్ చేశారు. నియోజకవర్గాలు ఇద్దరు ముగ్గురిని ఎంకరేజ్ చేసి అందులో ఒకళ్ళని అన్నటువంటి రూట్లో తీసుకొచ్చారు. ఒకవేళ వాళ్ళు మాట వినకపోతే తటస్థులను మూడో వాడిని తీసుకొచ్చి, నువ్వు వీళ్ళిద్దరు మీరిద్దరు కొట్టుకు చస్తున్నారు కాబట్టి నేను ఇవ్వట్లేదు, మీ ఇద్దరు కలిసి ఆయన గెలిపించండి అని